హలో అస్లాం లేకమ్ నమస్తే హవర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ వీడియో వచ్చేసి వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట ఐకే ఆల్లో హండ్రెడ్ బిలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనే చూద్దాము ఎందుకు ఈ వీడియో నాకు అంత డియరెస్ట్ అంటే మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు ఒక్క వీడియో కూడా వ్యూస్ వచ్చే కాదనమాట ఇంకా అలా ఎవ్రీ డే వెయిట్ చేసేదాన్ని ఎవరికైనా కానీ ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఏ ఏ యూట్యూబర్కైనా కానీ ఒక్క వీడియోతో వాళ్ళ ఛానల్ మొత్తం టర్న్ అయిపోతుంది అనమాట సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై డే నా డే ఇవ్వాలేనా ఇవాళేనా అని వెయిట్ చేస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్లీ నేను నార్మల్గా ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ఐక్యాలో అన్ని చూస్తుంటే నాకు హండ్రెడ్ బిలో గోల్డెన్ ఐటమ్స్ కనిపించాయి అదే వీడియో చేసి నేను పెట్టాను దట్ వాజ్ మై ఫస్ట్ వైరల్ వీడియో అనమాట దాని తర్వాతే మన ఛానల్ బాగా ముందుకెళ్ళింది సో అందుకని ఈ టాపిక్ అంటే నాకు చాలా ఇష్టం ఈ టాపిక్ మీద వీడియో చేసి ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది బట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా కొత్త ఐటమ్స్ యాడ్ అయ్యాయి అండ్ ప్రైసెస్ కూడా కొద్దిగా అటు ఇటు చేంజ్ అయ్యాయి సో అదే కాన్సెప్ట్తో మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట సో హండ్రెడ్ బిలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనే చూద్దాం మెయిన్గా నేను ఆ రోజు చేయడానికి ఈ రోజు చేయడానికి కూడా ఒకటే రీజన్ ఉంది ఏంటంటే ఐకే అనగానే చాలా పెద్ద షాప్ అనుకొని చాలా మంది వెళ్ళరు చాలామందికి లోపలికి వెళ్ళి ఊరికే చూసి రావచ్చు అని కూడా తెలియదు అనమాట పాస్ ఉండాలా లేదంటే కంపల్సరీ కొనాలా ఇలా చాలా క్వశ్చన్స్ నాకు ఇప్పటికీ వస్తూనే ఉంటాయి ఇదే రీజన్తో అప్పుడు కూడా చేశాను నేను ఐకే అంటే ఒక నార్మల్ షాప్ హండ్రెడ్ బిలో ఐటమ్స్ కూడా ఉంటాయి ఎవరైనా వెళ్ళి ఫ్రీగా కొనుక్కోవచ్చు చక్కగా ఇలా విండో షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే చేశాను ఇప్పుడు కూడా అందుకే చేస్తున్నాను హండ్రెడ్ బిలో బోల్డెన్ ఐటమ్స్ ఉంటాయి అండ్ జెన్యున్గా చెప్తాను ఒకవేళ మా ఇంట్లో ఉన్నాయి అవి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయంటే అది కూడా షేర్ చేసుకుంటాను ఏవైనా అంత అవసరం లేదులేండి లైట్ తీసుకోండి అనేది ఉన్నా కానీ నేను చెప్పేస్తాను అనమాట అలానే ఇంకా ఈ మంత్ లో వచ్చేసి ఐక్యా నుంచి చాలా వీడియోస్ వచ్చాయి అవి మిస్ అవ్వకుండా చూడండి ఒకవేళ మిస్ అయ్యారు అనిపిస్తే ఐక్యా ప్లేలిస్ట్ ఉంటుంది అది చూసేయండి సో ఇంకా డిలే చేయకుండా ఐక్యా వెళ్ళేసి వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ వన్ అయితే ఇదండి నైంటీ నైన్ రూపీస్కి ఈ బిన్ అనమాట ఈ కంటైనర్ లో మీరు స్టేషనరీ వేసుకోవచ్చు లేదా కిచెన్ లో అయినా దీన్ని వాడుకోవచ్చు ఆయిల్ క్యాన్స్ పెట్టుకోవడానికి అయినా దీన్ని వాడుకోవచ్చు పిల్లల కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు లేదంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే మీకు ఆఫీస్ కి సంబంధించిన చిన్న చిన్న క్లిప్స్ లాంటివి ఉన్నా పెట్టుకోవచ్చు అనమాట సో వర్సిటైల్గా వాడచ్చు నైంటీ నైన్ రూపీస్ దీంట్లో ఎప్పుడు కూడా ఒకటే కలర్ అవైలబుల్ ఉంటుంది సో ఇది ఎప్పుడు కూడా బిలో లోనే దొరుకుతుంది ఇంకొకటి కీచైన్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అనమాట దీన్ని మొబైల్ హోల్డర్ లా కూడా వాడుకోవచ్చు నేను చూపిస్తాను ఎలా వాడాలో ఇలా డివైడ్ చేయాలి దీన్ని డివైడ్ చేసి టేబుల్ మీద ఇలా పెట్టేశారనుకోండి అనుకోండి ఇక్కడ రెండు గ్రూప్స్ కనిపిస్తున్నాయి కదా వాటి మీద మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట సో ఆఫీస్లో అయినా కానీ ఇంట్లో అయినా కానీ అలా మొబైల్ తల ఎక్కువగా ఉంచి చూడకుండా టేబుల్ మీద పెట్టుకొని చూడాలి అంటే ఇది బెస్ట్ థింగ్ చైన్ లాను ఉంటుంది ఎక్స్ట్రా ఏమి మన మొబైల్ స్టాండ్ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు వెరీ బెస్ట్ థింగ్ ఇది ప్లాస్టిక్ది చాలా గట్టి ప్లాస్టిక్ అనమాట లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది వర్త్ బయింగ్ నేను ఒక తీసుకున్నాను ఆల్రెడీ ఇంటికి ఇది ఫన్నెల్ అండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ ప్లాస్టిక్ది ఏవైనా సన్న మూత ఉన్న బాటిల్స్లోకి లిక్విడ్స్ ఏమైనా పోయాలి అంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఇంట్లో ఉన్నట్లయితే ఇవాళ నేను చూపించే వీడియోలో ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా ఉంటాయి ఎందుకంటే బిలో హండ్రెడ్ కాబట్టి అండ్ మీరు నేను ప్లాస్టిక్ని ప్రమోట్ చేస్తున్నా అనుకోకండి ఎవరింట్లో అయినా హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కుదరదు వెరీ రేర్ అసలు అలా అవాయిడ్ చేసేవాళ్ళు ఒకటి రెండు ఐటమ్స్ మనకి అవసరం పడుతూనే ఉంటాయి సో మీకు అవసరం ఉంది అనుకుంటేనే తీసుకోవచ్చు ఇది వచ్చేసి స్క్రబ్బర్ అండి ఇది నార్మల్ గా మనం నాన్ స్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో వెసల్స్ ఏమైనా అవి క్లీన్ చేయడానికి ఇది బాగుంటుంది అనమాట సో మనం అంట్లు తోమేసిన తర్వాత దీన్ని డిష్ వాషర్ లో కూడా పెట్టొచ్చు టాప్ లో పెడితే చక్కగా నీట్ గా వేడి నీళ్ళతో క్లీన్ అయిపోయి ఉంటుంది సో లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది నాన్ స్టిక్ వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అండి ఇది స్క్వీజీ అనమాట సో గట్టు మీద వాటర్ అవి ఉన్నాయనుకోండి చక్కగా పోవాలి అంటే ఇంకా దీంతో క్లీన్ చేసుకోవచ్చు అలానే ఏవైనా గ్లాస్ డోర్స్ ఉన్నాయనుకోండి లేదా మిర్రర్స్ ఉన్నాయి అవి క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది బాగుంటుంది చక్కగా గ్లాస్ క్లీనర్ కొట్టేసి దీంతో మనం నీట్గా క్లీన్ చేసామంటే మిర్రర్స్ అన్నీ కూడా సూపర్గా క్లీన్ అవుతాయి సో అన్ని రకాలుగా యూజ్ అవుతుందనమాట ఇలా తగిలించడానికి కూడా దీంట్లో ఒక హోల్ ఉంది అండ్ అన్నీ రెడ్ కలర్వే ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ ఉందండి దీన్ని వాష్రూమ్స్ లో వాడుతూ ఉంటారు అనమాట ఏవైనా కానీ లూఫ్ లాంటివి కానీ లేదా ఏవైనా చిన్న చిన్న యాక్సెసరీస్ తగిలించడానికి బాగుంటుంది దీని ప్రైస్ కూడా నైంటీ నైన్ రూపీసే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి అండ్ ఇలాంటివి లో టాప్ ఫ్లోర్లో బాత్రూమ్స్కి ఒక సెక్షన్ ఉంటుంది అనమాట అక్కడ మీకు వాష్రూమ్కి సంబంధించి చాలా చిన్న 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 ఐటమ్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఐటమ్స్ కూడా ఉంటాయి సో ఆ సెక్షన్ మీరు తప్పకుండా ఒకసారి చూడండి హండ్రెడ్ బిలో చాలా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అండి వెనకాల ఒక ఎలాస్టిక్ ఉంటుందన్నమాట దాంట్లో మనం చేయి పెట్టేసి చక్కగా ఏవైనా సర్ఫేసెస్ అవి క్లీన్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది ఇలాంటివి ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే మన టైం చాలా సేవ్ అవుతుంది సో చక్క క్లీన్ చేసేసుకోవచ్చు కొంచెం మందంగా కూడా ఉంది కాబట్టి నార్మల్ టవల్ కంటే కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది అనమాట మందంగా ఉంది ఏదైనా లిక్విడ్ స్ప్రే చేసి టక్ టా తుడిచేయచ్చు అన్ని సర్ఫేసెస్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి అండ్ మోర్ ఓవర్ వాషింగ్ మిషన్లో వేసుకొని క్లీన్ కూడా చేసుకోవచ్చు దానివల్ల ఇంకా ఈజీ అయిపోతుంది మన పని అండ్ ఇది కూడా బిలో హండ్రెడ్ రూపీసే అండి ఇది వచ్చేసి లాండ్రీ బ్యాగ్ అనమాట సో మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు లాండ్రీ వేయాల్సిన బట్టలు ఉంటే ఇందులో వేసుకొని రావచ్చు అలా కూడా యూజ్ అవుతుంది ప్లస్ మీరు ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ సాక్స్ కానీ లేదా పిల్లల ఐటమ్స్ కానీ మీరు వాషింగ్ మిషన్లో వేయాలనుకోండి దీంట్లో పెట్టేసి వాషింగ్ మిషన్లో వేయొచ్చు అనమాట వాష్ అయిపోతాయి అవి అటు ఇటు స్కాటర్ అవ్వకుండా ఉంటాయి వాటి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి అనమాట అవి సో అలా కూడా దాన్ని వాడచ్చు అందులో చాలా రకాలు కూడా ఉన్నాయి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చెక్అవుట్ చేయండి అండ్ ఇంకొకటండి ఇది మస్ట్ హ్యావ్ అనమాట అసలు చాలా బాగుంది మా ఇంట్లో త్రీ టు ఫోర్ ఉన్నాయి ఇవి సో ఏవైనా మనకి హ్యాండ్ వాష్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ కానీ అలాంటివి ఇందులో వేసి పెట్టుకోవచ్చు అసలు జస్ట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ ఉంటుంది అంతే ఒక్కోసారి ఫిఫ్టీ నైన్కి కూడా దొరుకుతుంది ఇప్పుడు సిక్స్టీ నైన్ ఉంది అందులో సింగిల్ కలర్ వైట్ కలర్ అవైలబుల్ ఉందనమాట చాలా బాగుంటుంది మా కిచెన్లో నేను ఏం లిక్విడ్ వేసి పెడతాను మంచిగా డిస్పెన్స్ అవుతుంది అనమాట అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంకా పిల్లల కట్లరీ కూడా చాలా బాగుందండి వీటిలో బ్రైట్ కలర్ సెట్స్ ఉంటాయి పేస్టల్ సెట్స్ కూడా ఉంటాయి అనమాట స్పూన్స్ అయితే ఓన్లీ నైన్టీన్ రూపీస్ అలా ఉంటుంది ఫోర్ టు సిక్స్ స్పూన్స్ ఉన్నాయనుకోండి నైన్టీన్ రూపీసే ఇలా చాలా స్పూన్స్ ఉన్నాయనుకోండి నైంటీ నైన్ రూపీస్ అలానే సేమ్ వాటికి మ్యాచ్ అయ్యేలాగా ప్లేట్స్ ఉంటాయి బౌల్స్ ఉంటాయి గ్లాసెస్ ఉంటాయి సో పిల్లలు ఏంటంటే ఎస్పెషలీ టాడ్లర్స్ పర్ డే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే వాళ్ళకి మనం పెడుతూనే ఉండాలి మీలైతే ఏంటి స్నాక్ అయితే ఏంటి సో ఇలా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఊరికూరికే వాష్ చేయాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ కూడా వెనకాల చూసుకోవాలండి మనం ఐక్యాలో ఏ ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకుంటున్నా వెనకాల సింబల్స్ ఉంటాయన్నమాట మైక్రోవేవ్ సేఫా కాదా అండ్ డిష్ వాషర్ సేఫా కాదా అనేసి సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిష్ వాషర్ సేఫ్ అండ్ మైక్రోవేవ్ సేఫ్ అనేసి ఉంది అవెన్లో అయితే పెట్టకూడదు అనమాట ఎలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నా ఒకవేళ ఇక్కడ డిష్ వాషర్ సేఫ్ అని ఉన్నా కానీ మీరు టాప్ ర్యాకులోనే పెట్టండి అప్పుడే సేఫ్గా ఉంటాయి ఇది వచ్చేసి ఒక మెటల్ స్టాండ్ అండి స్టార్టింగ్ లో ప్లాస్టిక్ ది బిన్ చూసాం కదా సేమ్ అదే టైప్ లో దీన్ని కూడా వర్సటైల్ గా యూజ్ చేసుకోవచ్చు మీరు స్టడీ టేబుల్ మీదైనా ఆఫీస్ టేబుల్ మీద అయినా లో అయినా లేదా మీ యాక్సెసరీస్ హెయిర్ యాక్సెసరీస్ రబ్బర్ బ్యాండ్స్ లాంటివి పెట్టుకోవాలన్నా ఎలా అయినా వాడచ్చు నైన్టీ నైన్ రూపీస్ ఇది ఇంకొక బిన్ అండి ఇది కూడా నైంటీ నైన్ రూపీసే ఇందాకడదేమో కొంచెం డీప్గా ఉంది ఇదేమో ఎక్కువగా డీప్ లేదు వెడల్పు ఎక్కువగా ఉందనమాట సో ఆర్గనైజర్స్ అయితే నేను ఎప్పుడు ప్రమోట్ చేస్తానండి ఇలాంటివి నైంటీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఇలా సేల్లో దొరుకుతాయి అనమాట ఆ టైంలో తీసుకున్నాం అనుకోండి ఇల్లు చాలా నీట్గా ఉంటుంది మన పని సగానికి సగం తగ్గిపోతుంది అవి కూడా ఇమీడియట్గా ఏమి పాడవో ఇయర్స్ టుగెదర్ అలానే ఉంటాయన్నమాట సో ఆర్గనైజర్స్ కొనడం ఎప్పుడు కూడా లాభమే అనుకుంటా నేను అండ్ ఇది వచ్చేసి చైర్ ప్యాడ్ అండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ఇప్పుడు అప్పుడప్పుడు మనకి హండ్రెడ్ బిలో కూడా దొరుకుతూ ఉంటుంది నేను రెగ్యులర్గా ఐకే వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు నార్మల్గా ఎక్కువ సేల్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ కూడా ఐడియా ఉన్నాయి మీరు ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ఐకేయా సేల్ వీడియో వస్తుంది ఆ మంత్ స్టాక్ ఏంటి అండ్ సేల్ ఎలా ఉంది అనేసి తప్పకుండా చూస్తూ ఉండండి అండ్ ఇంకా ఇవి వచ్చేసి టిష్యూస్ అండి ఇవి కూడా చాలా బాగుంటాయి టిష్యూస్ ఐకియాలోవి వన్ ట్వంటీ నైన్కి ఒక కంప్లీట్ బాక్స్ అనమాట ఇంకా నేను వన్ ట్వంటీ నైన్ నైంటీ నైన్ ఇలాంటివి అయితే కవర్ చేసేసాయి ఈ వీడియోలో ఎందుకంటే అప్పుడప్పుడు మనకు తక్కువకు వస్తాయి కూడా సో ఇవి కార్లో పెట్టా నేను చాలా బాగుంటాయి అంటే మిగిలినవి నార్మల్గా బయటకున్న టిష్యూస్ ఉంటాయి కదా కొంచెం చీప్గా వచ్చినవి అవి రెండు మూడు వాడే బదులు ఇది ఒక్కటి వాడొచ్చు అనమాట అంత బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ ఇంకా ఇవి నైంటీ నైన్ అండి ప్లేస్ మ్యాట్స్ మీకు ఎక్కువగా నైంటీ నైన్ ఐటమ్స్ కావాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ టేబుల్ సెక్షన్ దగ్గరికి వెళ్ళండి కిచెన్ సెక్షన్ క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్లో ఉంటుంది అక్కడ వచ్చేసి హండ్రెడ్ బిలో చాలా దొరుకుతాయి అనమాట సో ప్లేస్ మ్యాట్స్ అయితే ఇక్కడ జస్ట్ శాంపుల్కి కొన్ని పెట్టుంచారు కానీ మీరు యాక్చువల్గా ఆ సెక్షన్కి వెళ్ళినట్లయితే బోల్డ్ అన్ని చూడొచ్చు అండ్ చాలా మంచి మంచివి కూడా ఉంటాయి నైంటీ నైన్ అంటే క్వాలిటీ బాగాలేదు అని కాదు నైంటీ నైన్ అంటే ఒక్కోసారి టూ నైంటీ నైన్ది కూడా మనకి నైంటీ నైన్లో దొరుకుతుంది ఇంకా ఈ బ్రష్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అండి తగిలించుకోవడానికి కూడా ఉందన్నమాట కుకెన్ లాగా ఇది కిచెన్ లో షింక్ క్లీన్ చేసుకోవడానికి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా మనకి వాక్యూమ్ లాగా ఉందనుకోండి కింద వాక్యూమ్ కప్ లాగా ఉంటే అది నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఈ గ్రీన్ కలర్ అయితే మా ఇంట్లో ఉంది చాలా బాగుంటుందండి ఇదేంటంటే గట్టిగా ఉంటుంది అనమాట సో గ్యాస్ స్టవ్ కూడా నేను దీంతో క్లీన్ చేస్తాను మెటల్ దాంతో క్లీన్ చేసామనుకోండి గ్యాస్ స్టవ్ మీద గీతలు పడతాయి గ్లాస్ టాప్ అయినా కానీ నార్మల్ స్టీల్ టాప్ అయినా కానీ గ్యాస్ స్టవ్ మీద మొత్తం గీతలు పడుతూ ఉంటాయి అనమాట అలా కాకుండా దీంతో క్లీన్ చేస్తే గా క్లీన్ అవుతుంది ఈవెన్ మన నాప్స్ ఉంటాయి కదా ఆ నాప్స్ మధ్యలో కూడా చక్కగా క్లీన్ చేయొచ్చు సో అదైతే టోటల్లీ వర్త్ ఇట్ చాలా కలర్స్ కూడా ఉంటాయి అండ్ చాలా మంది నన్ను మీరు కిచెన్ టవల్స్ ఎక్కడ తీసుకున్నారు బాగుంటాయి అనేసి అడిగారు చాలా కామెంట్స్ వచ్చాయనమాట కిచెన్ టవల్స్ మొత్తం మొత్తం నేను ఐక్య నుంచే తీసుకుంటానండి బాగుంటాయి అనమాట చాలా ప్రిటీగా ఉంటాయి వైట్గా ఉంటాయి కానీ ఇంకా మనం మేనేజ్ చేసుకోవాలి సో మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట చిన్న చిన్న టీ టవల్స్ వచ్చేసి ఫార్టీ నైన్ ఉంటాయి సో చాలా క్లాసీగా ఉంటాయి అనమాట అండ్ వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అసలు షింక్ అవ్వవు క్వశ్చనే లేదు నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఐకే టవల్సే వాడుతున్నాను ఎందుకు చూపిస్తున్నాను అంటే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వచ్చాయి అందుకని చూపిస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి డిష్ టవల్ అండి అంటే జనరల్గా యూఎస్ సైడ్ ఎలా అంటే మన్లాగా స్టీల్ స్క్రబ్బర్ ఇలాంటివి వాడరు అనమాట ఇలా డిష్ క్లాత్ అంటారు సో డిష్ క్లాత్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి వాష్ చేయడానికి ఇంకోటి వచ్చేసి డ్రై చేయడానికి ఇది వాష్ చేయడానికి అనమాట ఒక సైడ్ వచ్చేసి కొంచెం రఫ్గా ఉంటుంది సో అలా డిషెస్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా ఇది వచ్చేసి సిట్రస్ జ్యూస్ తీసేది ఇది కూడా బిలో హండ్రెడే సో ఇదేంటంటే పెద్ద నిమ్మకాయ కానీ లేదంటే చిన్న చిన్న ఆరెంజెస్ కానీ హ్యాండీగా ఫటాఫట్ చేసుకోవడానికి బాగుంటుంది మా ఇంట్లో ఫుడ్ ప్రాసెసర్ ఉందనమాట కానీ ఆ అటాచ్మెంట్స్ తీయాలంటేనే నాకు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే రెండే ఆరెంజెస్ ఉన్నాయనుకోండి జ్యూస్ తీయాలి అంటే అబ్బా ఇంకా స్కూల్ టైంలో మొత్తం అటాచ్మెంట్స్ ఏం పెడతాంలే అన్నట్లుగా ఉంటుంది అనమాట సో ఇలాంటిది అయితే ఒకటి ఉండాల్సిందే అర్జెన్సీలో అండ్ ఇది వచ్చేసి పీలర్ అండి ఇంకా మీకు హండ్రెడ్ బిలో ఐటమ్స్ కిచెన్ సెక్షన్లో కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి సో టైం తీసుకొని చక్కగా ఎక్స్ప్లోర్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి నైంటీ నైన్కే త్రీ బాక్సెస్ అండి ఇవి మూతలు అయితే టైట్గా ఉండవు మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి మూతలు టైట్గా ఉండవు జస్ట్ ఏవైనా కానీ మిగిలిపోయాయి అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనమాట లంచ్ బాక్సెస్గా అయితే పనికిరావు సో అదొకటి మీరు తెలుసుకోవాలి మా ఇంట్లో చాలా వరకు ఐక్యా ఐటమ్స్ ఉంటాయి సో నా ఎక్స్పీరియన్సెస్ అనేవి నేను ఎప్పటికప్పుడు జెన్యున్గా చెప్పేస్తూ ఉంటాను నేను ఐక్యాని ఏం ప్రమోట్ చేయట్లేదు జస్ట్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఎవ్రీ టైమ్ సేల్ ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అంతే ఫైనల్గా కొనాలా లేదా అనేది మీ ఇష్టం అండ్ ఇది ఇది చూడండి చాలా చిన్న చిన్న బాక్సెస్ అనమాట త్రీ కలిపి ఒక సెట్ నైంటీ నైన్కి ఇవి ఏంటంటే టాడ్లర్స్ కోసం మనం ఏమైనా స్నాక్స్ అవి ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా ట్రావెల్లో వల్ల దానికి బాగుంటుంది లేదా ఏమైనా సాసెస్ కానీ డిప్స్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా బాగానే ఉంటుంది బట్ వీటి లిడ్స్ మాత్రం అంత స్ట్రాంగ్గా ఉండవు నార్మల్గా ఉంటాయి అన్నమాట నాకైతే ఫ్రిడ్జ్కే పనికొస్తాయి ఏవి అనిపిస్తుంది ఇది కూడా మొత్తం రెడ్ కలర్ది అన్ని సైజెస్ చూపిస్తున్నాను నేను కొన్ని చిన్నవి ఉన్నాయి రెడ్ కలర్ వచ్చేసి కొంచెం పెద్దవి ఎల్లోవి ఇంకొంచెం పెద్దవి అనమాట అండ్ ఇది వచ్చేసి మెజరింగ్ స్పూన్స్ అండి కొత్తగా వచ్చింది అనమాట ఇది చాలా కొత్త ఐటమ్స్ ఉన్నాయి సిక్స్టీ నైన్ రూపీస్ సో చాలా కొత్తగా అనిపించింది నాకు న్యూ ఐటమ్స్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ మంత్ చేస్తాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా వరకు న్యూ ఐటమ్స్ వచ్చాయి సో ఒక వీడియోలో ఊరికే చూపించాలి అంటే అసలు కుదరదు మొత్తం డెడికేటెడ్ వీడియో చేయాల్సిందే ఆ వీడియో అసలు మిస్ అవ్వకండి అండ్ ఇదండి ఇంకా కిచెన్ సెక్షన్లోనే ఒక సైడ్లో బేకింగ్ సెక్షన్ ఉంటుందన్నమాట వచ్చేసి మొత్తం బేకింగ్ టూల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ బిలోలోనే దొరుకుతాయి అన్నమాట సో ఈ స్పాచులాస్ ఉన్నాయి కదా ఇవి సిలికాన్వి బ్రష్ కూడా సిలికాన్ అనమాట ఇలా సెట్ ఉందనుకోండి కేక్స్ అవి చేసుకోవడానికి బాగుంటుంది వేడి తగిలినా ఏం కాదు సిలికాన్కి సో మీరు ఆ బ్రష్ని చపాతీకి పైన ఆయిల్ రాసుకోవడానికి దోశ పైన ఆయిల్ రాసుకోవడానికి కూడా వాడచ్చు హీట్ తగినా కానీ ఏం కాదు అండ్ ఇంకా ఈ స్పాచులా ఇది కూడా అంతే హండ్రెడ్ బిలో ఉంది సో ఇలా మనం నాన్ స్టిక్ ప్యాన్ ఉందనుకోండి పెనం మీద దోశ వేసినప్పుడు నాన్ స్టిక్దే వాడాలి అంటారు కదా లేదైతే మళ్ళీ దాంట్లో ఇష్యూస్ వస్తాయి సో అందుకనే స్టిక్ దాని మీదకి అది వాడుకోవచ్చు అండ్ ఇంకా హండ్రెడ్ బిలో ఐటమ్స్ వచ్చేసి ఈ వైట్ కలర్ డిన్నర్ సెట్ అండి ఇది ఎప్పుడు కూడా హండ్రెడ్ బిల్లోనే ఉంటుంది ఈచ్ పీస్ సిక్స్టీ నైన్ అనమాట అన్ని రకాలు ఉంటాయి హాఫ్ ప్లేట్ ఫుల్ ప్లేట్ పాస్తా ప్లేట్ ఇంకా సీరియల్ బౌల్ ఉంటుంది కర్రీ బౌల్ ఉంటుంది ఎక్సలెంట్ అండి ఇది మీరు ఎన్ని పీసెస్ అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఇందులో మీరు ఏ తీసుకోవాలి ఏ తీసుకోవాలి అట్లా ఏమీ ఉండదు మీకు ఫోర్ కావాలంటే ఫోర్ సెట్ తీసుకోవచ్చు మీకు సిక్స్ కావాలంటే సిక్స్ సెట్ తీసుకోవచ్చు సో చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ వాడుతున్నాను ఇంట్లో పసుపు మరకలు అసలు పడవు వాషర్ సేఫ్ అండ్ మైక్రోవేవ్ సేఫ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట అన్నింటిలో బడ్జెట్ ఫ్రెండ్లీ వెర్షన్ అండి అది అందుకే నేను వైట్ తీసుకున్నా వేరే కలర్స్ వచ్చేసి మళ్ళీ కాస్ట్లీ ఉంటాయి ఒక్కొక్క పీస్ టూ నైంటీ నైన్ ఉంటుంది వైట్తో వచ్చేసి సిక్స్టీ నైన్ బట్ అసలు మరకలు పడకుండా చాలా బాగుంది నేను త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా అండ్ ఇంకొక నైంటీ నైన్ ఐటమ్స్ వచ్చేసి ఇదండి ఈ టాంగ్స్ అనమాట సో ఇలా ఉడెన్ బౌల్లో ఏమైనా సాలెడ్ కలిపితే సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ వన్ ఈ క్లిప్స్ వచ్చేసి ప్ర ఒక్కరి ఇంట్లో ఉంటాయి డెఫినెట్ గాను అందులో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ కూడా వచ్చాయండి ఇవన్నీ మీకు నైన్టీ నైన్ లోపే వచ్చేస్తాయి కొన్నిట్లో ఎయిటీన్ క్లిప్స్ ఉంటాయి కొన్నింటిలో ట్వెల్వ్ క్లిప్స్ ఉంటాయి సో అలా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోండి బట్ టోటల్లీ వర్త్ ఇట్ టోటల్లీ ఇట్ అసలు పాడబో తెలుసా నేను దాదాపు ఐకియా ఓపెన్ చేసినప్పుడు వెళ్ళానండి ఒకసారి షాపింగ్కి అప్పుడు కొన్నాను క్లిప్స్ ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నాను రెగ్యులర్గా అసలు ఒక్కటి కూడా విరగలేదు అండ్ ఇది వచ్చేసి ఇది కూడా న్యూ ఐటమే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చింది స్నాక్ జార్ అనమాట సో ఇప్పుడు సపోజ్ పోమో గ్రానేట్ సీడ్స్ వేసామనుకోండి వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది సో ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో ఆఫీస్కి అయినా స్కూల్ లంచ్ బ్యాగ్స్లో అయినా వేయొచ్చు అన్నమాట అనగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి ఈ మధ్య చాలా నెగిటివ్ కామెంట్స్ ఐకే ఆ వీడియోస్లో వస్తున్నాయి ఊరు కూరకే అన్నమాట అంటున్నారు మీరు అని అది నా ఊతపదం అనమాట ఇవాళ మళ్ళీ అన్నమాట అన్నాను చూసారా సో అలా అవుతూ ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ ఆ పదం యూజ్ చేయకుండా మాట్లాడడానికి అండ్ ఇది వచ్చేసి కాఫీ ఫ్రాథర్ దీని ప్రైస్ నైంటీ నైన్ రూపీస్ ఒక్కోసారి సేల్లో ఎయిటీ నైన్కి కూడా దొరుకుతుంది దాంట్లో బ్యాటరీ వేసేసి వాడుకోవాలి ఇవి రెండు కోస్టర్స్ అండి నైంటీ నైన్ రూపీస్కి వీటిని ఇలా యూస్ చేయొచ్చు ఇలా పిక్చర్లో కనిపిస్తుంది కదా ఏదో కప్ కిందైనా పెట్టచ్చు కప్ మీద లిడ్గా అయినా పెట్టేసేయచ్చు అనమాట చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఇవి మీరు చాలామంది ఇంట్లో చూసే ఉంటారు కూడా సో వీటి క్వాలిటీ కూడా బాగుంటుంది నైంటీ నైన్కి టూ ఇంకా మీకు వుడెన్వి కావాలి అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి బట్ దొరుకుతాయి ఇదే సెక్షన్ నేను చెప్పాను కదా ఇందాక డైనింగ్ టేబుల్ సెక్షన్ దగ్గరికి వెళ్తే నైంటీ నైన్ బిలో అని ఉంటాయి అనేసి సో ఇవండి ఇవన్నీ కూడా మీకు ఎయిటీ నైన్ నైంటీ నైన్కి ఇలా దొరుకుతాయి సో ఇవి మీరు షాపింగ్ బోర్డ్స్లో కూడా వాడచ్చు యాక్చువల్గా ప్లాస్టిక్వి తీసుకున్నట్లయితే అండ్ నాకైతే ఈ ఎకో ఫ్రెండ్లీ ఇవి చాలా ఇష్టం కొద్దిగా ప్రైసీగా ఉంటాయి కానీ అసలు వన్ టైమ్ అనమాట తీసుకుంటే చాలా బాగుంటుంది లుక్ సూపర్గా వస్తుంది సో ఈ సెక్షన్కి తప్పకుండా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా ఈ కుషన్ కవర్ నైంటీ నైన్ రూపీస్కే సేల్లో ఉంటుంది ఎప్పుడు ట్వంటీ బై ట్వంటీ ఇంచెస్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ సెంటీమీటర్స్ మెషర్మెంట్స్ వచ్చేసి ఇంతకుముందు మా ఇంట్లో ఉంది ఇది ఇప్పటికి కూడా ఉన్నాయి కొంచెం ఫేడ్ అయ్యాయి చాలా రోజులు యూజ్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో కూడా వేయచ్చు జిప్ కూడా ఏం పాడవలేదు కొంచెం డల్ అయింది కలర్ అంతే టూ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత బట్ నైంటీ నైన్ ఈస్ టోటలీ వర్త్ ఇట్ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంది చూడ్డానికి బాగుంది ట్రాన్స్పరెంట్గా లేదు అండ్ లుక్ చాలా బాగుంది అండ్ ఇంకా ఇది వచ్చేసి ఒక బిన్ ఇందాక మనం ఫ్లాట్గా ఉండే బిన్స్ చూసాం కదా ఇది వచ్చేసి ఇలా టాల్గా ఉండే బిన్ దీంట్లో పెన్సిల్స్ అలాంటివి వేసుకోవచ్చు ఇంకా మీ క్రియేటివిటీని బట్టి ఎలాగైనా యూజ్ చేయొచ్చు ఇంకొక నైంటీ నైన్ రూపీస్ ఐటమ్ అండి ఐక్యాలు ఎప్పుడైనా కానీ బాక్సెస్ ఒక్కోసారి లిడ్తో వస్తాయి ఒక్కోసారి వితౌట్ లిడ్ వస్తాయి అంటే లిడ్ మళ్ళీ స్పెషల్గా పర్చేస్ చేసుకోవాలి ఇది మాత్రం విత్ లిడ్ వచ్చింది నైంటీ నైన్ రూపీస్కి విత్ లీడ్ రావడం వల్ల ఏంటంటే చీప్ పడుతుంది ఆఫ్కోర్స్ అండ్ ఇలా స్టాకప్ చేసుకోవచ్చు ఒక దాని మీద ఒకటి చిన్న చిన్న నిక్నాక్స్ అన్నీ కూడా పోకుండా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అండ్ ఇవి క్లిప్స్ బట్టలు ఆరుతూ ఆరేటప్పుడు పెడతాం కదా మనం ఆ క్లిప్స్ ఇవి ఒక టెన్ ఉంటాయి ఎయిట్ ఎయిట్ ఉన్నాయి మొత్తం కలిపి నైంటీ నైన్ రూపీస్ ఈ క్వాలిటీ చాలా బాగుంటుందండి పాడవద్దు అసలు ఎక్సలెంట్ క్వాలిటీ సో మా ఇంట్లో అయితే ఇవి లేవు నేను ఎప్పుడు వాడలేదు కానీ చూస్తే తెలుస్తుంది బాగుండొచ్చు అనేసి ఇంకా ఇది ఈ స్ప్రే బాటిల్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇవైతే ఇంకా మనం వర్సటైల్గా యూజ్ చేయొచ్చు ప్లాంట్స్కి వాటర్ కొట్టడానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా క్లీనింగ్ సొల్యూషన్స్ అన్నీ తయారు చేసుకొని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు సో మస్ట్ హ్యావ్ ఐటమ్స్ అనమాట అందరి ఇంట్లో దాదాపుగా ఉంటూనే ఉంటాయి అండ్ ఈ ప్లాస్టిక్ ప్లాంట్ పాట్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్లో దాదాపు మూడు రకాలు ఉంటాయి ఈ నర్సరీ సెక్షన్లో దొరుకుతాయి మీకు వీటికి హోల్స్ ఉండవు కావాలంటే మనం హోల్స్ చేసుకోవాలి లేదా వేరే పాట్లో పెట్టేసి దీంట్లో పెట్టేయాలన్నమాట అండ్ ఈ స్లోగన్స్ ఉన్న మెటల్ బోర్డ్స్ ఎప్పుడు కూడా టూ నైంటీ నైన్ ఈచ్ ఉంటాయి ఈసారి నైంటీ నైన్కే పెట్టారు సో మీరు ఇమీడియట్గా వెళ్తే వీటిని నైంటీ నైన్కే తీసుకోవచ్చు నేను మా కిచెన్ కోసం కూడా ఇది తీసుకున్నాను మై హ్యాపీ ప్లేస్ అనేది తీసుకున్నాను ఇంకా దీంట్లో షైన్ ఆన్ ఉంది ఫ్యామిలీ ఉంది బుక్ లవర్ ఉంది ట్రావెల్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంటుంది మనం ఇంటిని డెకరేట్ చేయాలి అంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకొని అన్నీ ఒక కార్నర్లో చక్కగా పెట్టామనుకోండి ఇల్లు బాగుంటుంది సో ఈసారి నైంటీ నైన్కే ఉంది మీరు ఇమీడియట్గా వెళ్ళగలిగితే వెళ్ళి తీసుకోవచ్చు నేను చెప్పాను కదా ఇంకా ఇలాంటి ఒక రెండు మూడు ఉంటాయి బిలో హండ్రెడ్ ఇవి కూడా మీరు తీసుకోవచ్చు ఈ మెటల్ అయితే బాగుంటాయి అసలు సెవెంటీ నైన్కే ఉన్నాయి ఇప్పుడైతే మొన్నటి వరకు నైంటీ నైన్కి ఉండే ఇప్పుడైతే సెవెంటీ నైన్కే ఉన్నాయి నాట్ ఓన్లీ ప్లాంట్ పాట్స్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయండి సిక్స్టీ ఫైవ్ రూపీస్కి నైంటీ నైన్ రూపీస్కి అలా దొరుకుతాయి నెక్స్ట్ టైం నేను కొన్ని ప్లాంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ మనీ ప్లాంట్ ఈ కలర్ అయితే మా ఇంట్లో ఉంది కానీ ఇంకా డబల్ కలర్ ఉంది చూసారా వైట్ అండ్ గ్రీన్ అదైతే లేదు సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా ఇది తీసుకుంటాను సో ఇవన్నీ కూడా మనకి నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తాయి ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే మస్ట్ హ్యావ్ ఇంకోటి ఉంది పాట్ పూరి అండ్ దానికి కావాల్సిన ఒక బౌల్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇది నైంటీ నైనే ఈ బౌల్ కూడా నైంటీ నైనే సో వీటిలో చాలా రకాల ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి మీకు నచ్చింది తీసుకోవచ్చు ఈ బౌల్ అయితే అసలు ఎంత క్వాలిటీగా ఉంటుందో నైంటీ నైనే మీకు ఇలా యూస్ చేయాలని లేకున్నా మీరు ఇంకెలా అయినా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది అనమాట ఆ బౌల్ షేప్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది సో మా ఇంట్లో ఉంది ఇది ఐక్యాలో గ్లాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి పల్చగా ఉండవు చాలా మందంగా ఉంటాయి అంత ఈజీగా విరగవు అండ్ ఈ బ్యాగ్ చూడండి ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అండ్ నిక్నాక్స్ ఏమైనా వేసుకోవడానికి ఏవైనా కానీ స్టోర్ చేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది సీజనల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ మనం కొన్ని రోజులు సీల్ చేసేసి ఎక్కడైనా పెట్టాలి అన్న బాగుంటుంది ఇంకా ఒకసారి బెడ్స్లో స్టోరేజ్ యూజ్ చేయాలి అన్న కానీ వీటిలో ఏమైనా పెట్టొచ్చు అనమాట ఇందులో పెద్ద సైజు కూడా ఉంటుంది చిన్నది వచ్చేసి ఫార్టీ నైన్కు ఉంది పెద్దది వచ్చేసి వన్ నైంటీ నైన్ అలా ఉంటుంది బెడ్షీట్స్ అవి కూడా పెట్టొచ్చు సో అదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ టేక్ కేర్